అసురులను సంహరించిన త్రిపురాంతకమే శ్రీగిరి క్షేత్రం. శివగంగా నది కృష్ణా జలమై శివ పాదముల పారును నీరంతం. శ్రీశైలములో శివలింగమును స్పృశించి ముక్తిని పొందగలరయ్యా. భ్రామరి నాథుని భక్తితో కొలిచి భవసాగరము దాట సులభము. శివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. మల్లికార్జున 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 పాహి మాం, మల్లికార్జున 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 రక్షమాం, మల్లికార్జున 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 వందనం, మల్లికార్జున 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 వందనం, మల్లికార్జున 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 పాహి మాం, మల్లికార్జున 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 రక్షమాం. శ్రీశైల మల్లికార్జునుడు భక్తులకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు. ఇక అమ్మవారి విషయం. భూతనాథుని మామ భాగము పొందుగా జయకొంటివా, ఖ్యాతిగను శ్రీశైల మందును ప్రీతిగా నెలకొంటివా. అమ్మా భ్రమరాంబిక, భూతనాథుని వామ భాగము పొందుగా జయకొంటివా, ఖ్యాతిగను శ్రీశైల మందు ప్రీతిగా నెలకొంటివా. పాతకంబుల భారద్రోలుచు భక్తులను చేకొంటివా, శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక. సాక్షాత్తు పరమేశ్వరుడికి, ఎందుకంటే ఒక మాట చెప్పారు, వాగర్ధ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తియే జగత పితరం ఉందే పార్వతీ పరమేశ్వరం అని. అర్ధనారీశ్వరుడిగా ఉంటాడు ఎప్పుడూ పరమేశ్వరుడు. అలాంటి మహానుభావుడికి భూతనాథుని వామ భాగము పొందుగా చేకొంటివా, ఖ్యాతిగను శ్రీశైలం అందున ప్రీతిగా నెలకొంటివా. శ్రీశైలంలో ఏం చేసావా తల్లి, మల్లికార్జునుడితో కలిసి భ్రమరాంబికగా వెలుగొందుతూ. పాతకంబుల భారద్రోలుచు భక్తులను చేకొంటివా, శ్వేతగిరిపై వెలసియున్న శ్రీగిరి భ్రమరాంబిక అంటూ, తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల భామిని, తరుణి శ్రీగిరి మల్లికార్జున దైవరాయల బ్రాహ్మిణి, కరుణతో మమ్మేలు మమ్మ కల్పవృక్షపు భృంగిని అని ఆ తల్లిని వేడుకుంటూ, ఆ స్వామిని వేడుకుంటూ ఆనందంగా శ్రీశైలంలో రథోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని
మనం పొందటం చాలా విశేషం. సర్వం శివమయం, శివతత్వం. అందుకనే శివలీల ఎంతో మధురం, శివస్మరణే ముక్తికి మార్గం అన్నారు. అలాంటి మల్లికార్జునుడు శ్రీగిరి మల్లికార్జునుడు. గిరి అంటే శైలం, పర్వతం, శ్రీశైలం. శ్రీశైలంలో వెంచేసి ఉన్నటువంటి స్వామి, ఇందాక సంకీర్తనలో ఉన్నాం, ప్రారంభంలో చెప్పుకున్నాం, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని. కాబట్టి ఇంతమంది భక్తులు ఈ రథోత్సవాన్ని వీక్షిస్తున్నారు. మరి మేము శ్రీశైలం వెళ్ళలేకపోతున్నాం కదా, అందుకే స్వామివారు రథోత్సవ రూపంలో మన ముంగిటికి, మన ఇంటికి వేయించేస్తున్నారు. శ్రీశైల మల్లికార్జునుణ్ణి రథం మీద దర్శించడం చాలా విశేషం భక్తులారా. అందుకొరకే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రసారం ద్వారా ఈ వైభవాన్ని, రథోత్సవాన్ని మీ అందరికీ కూడా, మనందరికీ విశేషంగా దర్శన భాగ్యం కలిగిస్తున్నాం. ఇంతమంది భక్తులు ఆనందంగా ఆ సాక్షాత్తు మల్లికార్జునుడిని దర్శించుకుంటున్నారు. ఇక విశేషమైనటువంటి మహాశివరాత్రి పర్వదినపురు వైశిష్యాన్ని సంతరించుకున్నటువంటి రోజులు ఇవి. అందుకనే సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, చూడండి చక్కగా, సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాళం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఢాకిన్యా భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే హిమాలయతు కేదారం విశ్వేశంచ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని. ఎవరైతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఉదయం కానీ సాయంత్రం కానీ పఠిస్తారో వాళ్లకు జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. అందులో రెండవదిగానే చెప్పబడింది శ్రీశైలే మల్లికార్జునమని. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమని. కాబట్టి ఆ శ్రీశైలంలో వేయించేసినటువంటి మల్లికార్జునుణ్ణి రథం మీద దర్శించుకుని పారవశ్యంతో, భక్తి పారవశ్యంతో, ఆధ్యాత్మిక పారవశ్యంతో, హరనామ స్మరణతో, శివనామ స్మరణతో భక్తులు, చూడండి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టినట్టుగా శ్రీశైలంలో వృషభరాజులు ముందుకు కదులుతున్నారు. ఎందుకంటే నందీశ్వర ప్రమదనాద నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగ రాగాయ మహేశ్వరాయ. అందుకే చెబుతారు, నమశివాయ శాంతాయ పంచభక్తాయ శూన్యే నందిభృంగి మహావ్యాళ గణయుక్తాయ శంభవయని. భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామిని ఒక్కసారి మనం దర్శించగలిగాం. ఈ రథోత్సవం చాలా విశేషమైనటువంటిది, సూపర్లకు ఆహ్లాదాన్ని కలిగించేది, ఆధ్యాత్మికతను పంచేది. రథం మీద ఉన్నటువంటి శిఖరాన్ని చూద్దాం, శ్రీశైల శిఖరాన్ని దర్శించినంత ఫలితం వస్తుంది. కాబట్టి ఈ శిఖరానికి ఉన్నటువంటి ప్రత్యేకత చాలా విలక్షణంగా అలంకరించారు, అనేక పుష్పాలు చేసుకున్న పుణ్యం. అందుకనే